సేవా ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వారి సహకారంతో డాక్టర్ శ్రీనివాసరాజు మరియు హాస్పిటల్ సిబ్బంది రోగులకు కంటి పరీక్షలు చేసి రోగులకు కళ్లద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో వృద్ధులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరంను జయప్రదం చేయడం జరిగింది. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ సారథ్యంలో సుమారు ఇంచుమించు అనగా సంవత్సరం నిండి మేము కంటి ఆపరేషన్లు చేయడం జరిగింది ఏరియాలో. సో ఆ కంటి ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వాళ్ళకి కళ్ళద్దాలు అందజేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు ఇచ్చేసిన ఈపీఎస్ భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా సోమరెడ్డి గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సో ఆయన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన డాక్టర్ రాజు గారికి, అలాగే కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారికి సారథ్యం నేను అభినందనలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా ఎందుకంటే ఇంచుమించు ఇక్కడ ఒక సంవత్సరం ఏంటి, ఇదో 10-15 సార్లు టెస్ట్ చేయడం, మళ్ళీ అది తీసుకెళ్ళడం, ఆపరేషన్ చేయించడం, మళ్ళీ తీసుకురావడం. సో చాలా వరకు ఎంతో శ్రమ అయినా సరే మీరు చాలా వరకు, ఎందుకంటే ఇది ఉచితం అనగానే చాలా మంది రాలేదు స్టార్టింగ్ లో. ఏమవుతుంది ఏంటి, అసలు ఆపరేషన్ తీసుకెళ్తున్నారు, అంత దూరం వెళ్తున్నారు విజయనగరం అని చెప్పేసి భయపడి చాలా మంది నాకు ఫోన్ కూడా చేసేవారు. మా మమ్మీ మా అమ్మ ఉండిపోయింది, మా మామ ఉండిపోయింది అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేశారు. సో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది తెలుసుకుని హాస్పిటల్ చాలా బాగా చేస్తున్నారు. ఇంచుమించి ఇదే ఆపరేషన్ చేసుకోలేకుంటే 30,000 ఖర్చు అవుతుంది సుమారుగా. సో అటువంటిది ఉచితంగా చేస్తున్నారు.